ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? ఏం కాదు, కారు గుర్తుకే. కారు గుర్తు టిఆర్ఎస్ కొట్టేస్తారు. ఎట్లా మంచిగా చేస్తుందా టిఆర్ఎస్ ప్రభు? అభివృద్ధి బాగుందా? ఈ అందరికి అట్లని చెప్తారు, ఏం చెప్తారు అని చెప్తాను. ఇవ్వలేము పసలు ఇస్తాను, రోలేము అది ఇస్తాను, రోలేము వేస్తే ఒక్క దిక్కు ఉండాలి. మనకు ఎవరు సహాయం చేసారు వాళ్ళకే చేయాలి. వీడు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే అప్పటి నుంచి లేదు, మళ్ళీ ఇప్పుడు మధ్యలో వచ్చి నాకే నాకే అంటే బాగానే చేస్తారు అందరు అన్ని పనులు. మాకు అందరికీ ఇక లేని వాళ్ళు కూడా బాగానే సాయం చేస్తారు. వాటర్ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మంచిగానే వచ్చి మంచిగానే అందరికీ. అప్పుడు లాక్డౌన్లో కూడా బియ్యం బియ్యం బాగానే వంచారు, అందరికీ మంచిగానే సాయం అందిరు. ఇక లేని వాళ్ళు కూడా పంటికి 10,000 వచ్చినాయి. మళ్ళీ ఇక ఆ లాక్డౌన్లో మరి బియ్యంలో వచ్చినాయి, పప్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. లేని వాళ్ళకి అందరికీ మస్తు మంది సాయం చేసిరు. ఇక మళ్ళీ టీఆర్ఎస్కే గెలవాలి. ఎవరు కంటే కాదు జే. ఇప్పుడు ఏమంటారు, కారు గుర్తు మంచిగా సార్, మంచిగా సాయం చేసిండు, అన్ని చేసిండు. మాకు లాక్డౌన్లో కూడా మంచిగా చేసినాడు, అన్నిటికీ మంచిగా తెచ్చిండు. మాకు మంచిగా చేసినాను, ఒక అది పింఛన్ రాలే, ఏం రాలే మాకు. ఓటు దేనికి వేద్దాం అనుకున్నారు? దేనికో వేస్తాం, ఇక ఏ దేనికి వేస్తామో చెప్పలేము. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన పని ఎలా చేస్తుంది? మనకి చేస్తుండే ఆయన చేస్తుంది. మన కరోనా సమయంలో లాక్డౌన్ టైంలో మీకు ఏమన్నా ఇచ్చిండు? బియ్యం పప్పులు ఇచ్చిండు. మన వర్షం పడ్డాయి కదా, దానికి డబ్బులు ఏమైనా ఇచ్చారు? 5,000 ఇచ్చారు. టీఆర్ఎస్ అభివృద్ధి ఉన్నది, ఇప్పుడు అవకాశం ఇస్తే కూడా ఇంకా బాగా అవుతుంది అని మాకు ఉన్నది. అట్లా ఆడి బాధ నాకు ఎవరికి రాబోదు, అంత బతికెవరి రావ. కానీ ఇంత చేత బండి ఏదో కొట్టుకొని ఒక మన్మడు ఉంది, ఇంత అంత మన్మడు ఆ మన్మడు పట్టుకుంటుంది. ఇప్పుడు నేను కారు కేస్తాను, వస్తుంది మంచిగా వస్తుంది. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? అది వ్యక్తిగతం, వ్యక్తిగతం. ఓకే, మన ఐటీ శాఖ మంది కేటీఆర్ పనితీరు ఎలా ఉంది? మెరుగ్గానే ఉందండి, మెరుగ్గానే ఉంది. అభివృద్ధి సోషల్ మీడియాలో ఏదైనా చేయడం కానీ బాగానే ఉందండి. అది మొన్న వరదలు వర్షాలు వచ్చాయి కదా, అవునండి, ఆ టైంలో మీకు 10,000 సాయం అందిందండి? అందలేదండి. అంటే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోలేదు? చేసాం కానీ అది రాలేదు, అది బంద్ అయిపోయింది. తర్వాత ఇస్తామన్నారు, చూడాలి అండి. కేటీఆర్ పరిపాలన ఎలా ఉంది? కేటీఆర్ పరిపాలన హైదరాబాద్ మట్టుకు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు చేసినండి. హైటెక్ సిటీ కన్నా ఇప్పుడు ఐటీ యాబ్, ఫేస్బుక్ యాబ్, గూగుల్ యాబ్, ఇవన్నీ యాపిల్ కంపెనీ, కేటీఆర్ ఎంతో దృష్టి పెట్టి ఐటీ శాఖను మరింత డెవలప్మెంట్ చేయడానికి, ముందుండి డెవలప్మెంట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. రాబోయే కాలం సుతా కేటీఆర్ ముఖ్యంగా హైదరాబాద్లో పాలన బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ హయాం కానీ టీడీపీ హయాంలో కనీసం ఆడవారు ఎటన్నా పోవాలంటే ఇబ్బంది ఉండేది నైట్. ఇవాళ 100 కాల్ కొడితే, 108 కొడితే ప్రతి క్షణం ప్రతి నిమిషంలో సిటీఎం అక్కడికి వచ్చి ప్రత్యక్షమై అరాచకాలను అరికడుతున్నారు. కంపల్సరీ కారుకే వస్తామండి. కేటీఆర్ పంచి పని చేస్తున్నాడు, కేసీఆర్ గారు పని మంచి పని చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం అన్ని ఓట్లు కేసీఆర్, కేటీఆర్ అన్ని వాళ్ళన్నీ ఒకటే వస్తుంది. మన కారు గుర్తుకే వేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కారు గుర్తుకే వేస్తారు. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఒకటేస్తాం. ఎందుకు టీఆర్ఎస్ వేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి అన్న, టీఆర్ఎస్ అభివృద్ధి. ఇప్పుడు 70 ఏళ్ళ పాలన, 60 ఏళ్ళ పాలన చేయని గవర్నమెంట్ పాలన కూడా గత ప్రభుత్వంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో అంత అభివృద్ధి చెందలేదా? చేయలేదన్న, అది అసలు చేయలే. ఏం చేశారన్న? ఏం చేయలేదు. అప్పుడు ఎప్పుడో వాళ్ళు చేసారు కానీ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకున్నారు కానీ ఇప్పుడు కేటీఆర్ పాలన కానీ, కేసీఆర్ కానీ, వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇలా ప్రతి పౌరుడు అన్న ఇలా 200 రూపాయలు ఉంటే 2,000 రూపాయలు పెన్షన్ చేశారన్న. ఎలక్షన్ల ముందు వచ్చిన హామీలు నెరవేర్చిందా? అన్ని నెరవేర్చున్నాడు, ఇంకా కూడా నెరవేర్చాడు. ఇప్పుడు మొన్న కూడా మ్యానుఫ్యాక్చర్లా స్థానిక కార్పొరేట్ ఎలా ఉన్నారు, అందుబాటులో ఉంటున్నారా? బాగా ఉన్నాను అన్న. సన్నరాజు అన్న సూపర్ అంటే సూపర్ క్యాండిడేట్, మంచి గరీబ్ ఆయన, గరీబ కుటుంబం నుంచి వచ్చిండు, కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి 100% ఆయన గెలుస్తుండు. ఆయననే మేము కార్పొరేటర్ ఈ 1 డివిజన్ నుంచి గెలిపించుకోవాలని మొత్తం ఐకమత్యంతో ఆల్ పార్టీస్ కూడా మేము చెప్తున్నాం కార్యకర్తలు. మీరు ఏ పార్టీ కొట్టుద్దాం? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ కదా, ఎందుకు చెప్తే ఇప్పుడు ఏ పార్టీ వస్తే మాకు ఏ పార్టీ పనిచేయలేదు సార్.
వాస్తవం చెప్తే కేసీఆర్ సాగు వచ్చిన తర్వాతనే మాకు పని అయింది, డెవలప్మెంట్ మంచి అయింది, కాస్త మాకు మైనార్టీకి బెనిఫిట్ జరిగింది. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి ఇచ్చిన చెప్పి మేము ఖచ్చితంగా కేసీఆర్ సాగుకి ఓటేస్తాం. బాగైంది వాస్తవం చెప్తే మాకు నీళ్ళ ఇబ్బంది చాలా ఉంటాయి, రోడ్లు ఉంటే ఏం లేవుంటాయి. మా స్థానిక కార్పొరేటర్ వచ్చి మంచి రోడ్లు వేసిండు, వాటర్ ఇచ్చిండు, ప్రతి స్కీమ్స్ మాకు దగ్గర వచ్చి ఇస్తాడు. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? సోమశేఖర్ రెడ్డి శిరీష అక్కని గెలిపిద్దాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ. ఎందుకమ్మా ఇప్పుడు మీకు కాలనీలో మీకు టీఆర్ఎస్ తగ్గుతుంది, ఎలాంటి పనులు చేయడం కదా? లాక్డౌన్ టైంలో అసలు పట్టించుకోలేరండి మమ్మల్ని. కరెంటు బిల్లులు వాటర్ బిల్లు ఎక్కువ ఎక్కువ వేసి బాగా ఇచ్చేసారు. కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలేదు. ప్రభుత్వం పాలన కొంచెం వరకు బాగానే ఉంది కానీ ఈ మొన్న ఈ వరద మూమెంట్లో మటుకి కొంతమందికి డబ్బులు వచ్చినాయి, కొంతమందికి రాకుండా కొంత ఇబ్బంది పడుతున్నారు. మన ఐటీఐ శాఖ మంత్రి కేటీఆర్ గారి పనితీరు ఎలా ఉంది? కేటీఆర్ పాలన బాగానే ఉందండి, యాక్టివ్గానే ఉంది. మీ కాలనీ బస్తీ దవాఖాన ఎలా ఉంది? బస్తీ దవాఖాన ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు, వెళ్తే కుషా కూడా వెళ్ళాలా, లేదంటే అక్కడ మన జీబీజీఆర్ కాలనీ వెళ్ళాలా. ఈ దగ్గర ఏరియాలో బస్తీకి దవాఖాన ఎక్కడ లేదు. సీసీ రోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని గలీల్లో ఏంటంటే ఒక 10 ఫీట్లు అట్లాగా ఆపేసి ఉన్నాయి, అవి పెండింగ్ వేయలేదు. వేస్తూ ఉన్నారు అవి ఎందుకో మరి ఎవరి వల్ల ప్రాబ్లం కానీ వేయలేదు. అవి ఈ ఆరేళ్ళ పరిపాలనలో టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ ఈ మధ్యన ఈ ల్యాండ్ విషయంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కొంచెం అంటే లో పబ్లిక్ కూడా ప్రాబ్లమేటిక్ అయింది. ఇప్పుడు ఇప్పటికి కూడా కొంతమంది టైం ఇచ్చినా కూడా ఇంకా ఎల్ఆర్ఎస్ పే చేయకుండా ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ అనేది చర్చ నడుస్తున్నది, మరి ఎంతవరకు అనేది ఒక టెన్షన్. భద్రత పరంగా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. తెలంగాణలో మన కేటీఆర్ ఐటీఐ శాఖ మంత్రి పనితీరు ఎలా ఉంది? బాగుంది.